దాని చదువు పాడైతుందని తిట్టి వదిలిపెట్టిన. నేనైతే తప్పు చేయలేదని అందరికీ సమజైంది కదా, గచ్చాలి నాయనా. నాకు నాయనా ఇగో నీకు బెల్లం జిలేబీ అంటే మస్తు ఇష్టం కదా, తిను. నాకొద్దు బిడ్డ. అరే నాయన పనిలోకి పోయిండు, అంతా ఖుషీగా ఉన్నదని నేను జిలేబీ తెస్తే వద్దంటవేంది నాయన. ఐటాలు తింటలేమ్మా, విడిచిపెట్టు. అయితే ముంగట పని ఎట్లా జరిగిందో చెప్పు. మళ్ళా వాళ్ళు ఏమన్నా అన్నారా? ఏమంటారులే, జ్యోతమ్మ రాసిచ్చిన లెటర్ని చూసి నీకే నమస్తే పెట్టుంటారు గంతేనా? వాళ్ళు ఏమన్నారో చెప్పు నాయనా. పోరా దొంగనా ఎలా అన్నారు? నీ అసువంటి అబద్ధాలు చెప్పేటోడికి, దొంగతనాలు చేసేటోడికి ఈడ ఏ పని లేదురా పోరా అన్నారు. అట్లెందుకంటారు నాయనా? వాళ్ళు జ్యోతమ్మ రాసిన లెటర్ చూడలేదా? అరే చూడకపోయింటే కనీసం మనుషులు ఎక్కడన్నా చూస్తుండే. ఇది చూసిన తర్వాత ఇజ్జత్ లేకుండా మాట్లాడిర్రు. అట్లెందుకు మాట్లాడతారు నాయనా? అరే వాళ్ళు ఎందుకు మాట్లాడిర్రో నువ్వు కూడా చూడమ్మా, చూడు. ఇప్పుడు నువ్వే అనుకో బిడ్డ, ఈ లెటర్ చదివిన తర్వాత ఆడ మీ నాయనకి ఏం జరుగుంటుందో. నువ్వు ఆ గలీజ్ చాక్లెట్లే వదిన్నావని వాళ్ళు నిందేశారు. ఇలా మీ జ్యోతమ్మ దాన్ని నిజం చేసింది. అయ్యో జ్యోతమ్మ అట్లా చేసే మనిషి కాదు నాయన. మరి లెటర్ ఇచ్చింది జ్యోతమ్మనే కదా. ఇది జ్యోతమ్మ హ్యాండ్ రైటింగ్ కాదు నాయన, యాన్నో తప్పు జరిగినది. బిడ్డ ఆమె చేత్తో ఇచ్చిన కాగితంలో ఎవరు రాతలు ఎందుకుంటాయి? వాళ్ళ దృష్టిలో మనం బతుకులేందో ఈ రాతలు చూస్తుంటే సమజేతున్నది. అసలుకేమైనా ఉంటే నా మొహం మీద అనాలే, ఇట్లా కడుపు మీద కొట్టదు కదా బిడ్డ. కానీ వాళ్ళు కొట్టిర్రు, నమ్మించి మరీ కొట్టిర్రు. ఈడు నా వల్ల అయితలేదు అయితలేదు. ఈ లెటర్ జ్యోతమ్మ రాసింది కాదు, ఇట్లా జ్యోతమ్మ ఎప్పటికీ చెయ్యదు. మరి ఈ పని ఎవరు చేసి ఉంటారో.